नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी. वेलकम बैक टू श्रावणीज़ किचन. ईरोज़ मन किचन लो चाला सिंपल गा बेल्लम कवल एला चेयालो चूपिंचबोतुन्नानु. नेनैते बेल्लम कवल चेयडानिकी बेल्लम पाकं तो चेसिना पाकं पट्टकुंडा क्षणाल्लो चेसिस्तुंटानु. इला चेयडं वलन ई बेल्लम कवलु चाला क्रंचीगा एक्कुव रोजुलु निल्व चेसुकोवच्चंडि. అలాగే ఆల్రెడీ మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో గవ్వలను ఎలా చేయాలో కూడా చూపించాను. మీలో కూడా చాలామంది ట్రై చేసి బాగా కుదిరాయని కామెంట్ చేశారు. మీలో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో నేను నా స్టైల్లో కరకరలాడే ఈ బెల్లం గవ్వలని సింపుల్గా నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా కరకరలాడుతూ వస్తాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకుందాం. మీరు కావాలంటే ఈ మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా వాడచ్చు. గోధుమ పిండితో ఎలా చేయాలో మరోసారి చెప్తానండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఈ 2 కప్పుల మైదా పిండి 1/2 కిలో వరకు ఉంటుందండి. ఇప్పుడు మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. రవ్వను డైరెక్ట్గా పిండిలో అలాగే వేస్తే గవ్వలపైన కాస్త రవరవలా కనబడుతుంది, కాబట్టి రవ్వను ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం 2-3 యాలకులను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేయడం వలన రవ్వ అనేది కాస్త సన్నటి రవ్వలా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వను మైదా పిండిలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని, మరో చిటికెడంత వంట సోడాను తీసుకోండి. మనం తీసుకున్న ఈ 1/2 కిలో మైదా పిండికి కేవలం ఇలా చిటికెడంత వంట సోడానే తీసుకోండి. మరీ వంట సోడా ఎక్కువగా వేసినా గవ్వలకు ఆయిల్ అనేది బాగా పడుతుంది. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. మన ఛానల్లో నెయ్యిని ఈజీగా ఎలా చేయాలో కూడా చూపించాను. ఇలా నెయ్యిని తీసుకున్నాక పిండి మొత్తం బాగా కలపండి. మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెను కాస్త వేడి చేసైనా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ముద్ద చేస్తే ముద్దలా రావాలి. తడిపిండి ఎలా అయితే ముద్ద కడుతుందో అలా రావాలి. చూడండి, ఇక్కడ నాకైతే ముద్ద అనేది సరిగ్గా కట్టట్లేదు, కాబట్టి మళ్ళీ 1 స్పూన్ నెయ్యిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మరోసారి బాగా కలిపాక ఒకసారి ముద్ద కట్టి చూస్తే చూడండి, ఈసారి మనకు ముద్ద కట్టేలా కరెక్ట్గా వచ్చింది. ఇలా వస్తే గవ్వలు అనేవి గట్టిగా రాకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. మనకు ఈ గవ్వల కోసం పిండిని మరీ మెత్తగా కలిపినా అంత కరకరలాడుతూ రావు, కాబట్టి కొంచెం సెమీ సాఫ్ట్గా కలపండి. చూడండి, మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ సాఫ్ట్గా ఉండద్దు. ఈ మాదిరిగా కలిపాక ఇప్పుడు ఈ పిండిని 10-15 నిమిషాలు బాగా నానబెట్టండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం బొంబాయి రవ్వను వేసాం, కాబట్టి 10-15 నిమిషాలు నానబెడితే బొంబాయి రవ్వ బాగా నాని ఎక్స్ట్రా వాటర్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసి తీసుకుందాం. బాల్ సైజ్ పెద్దగా ఉన్నా గవ్వలు కొంచెం మందంగా వస్తాయి, కాబట్టి చిన్న చిన్న ఉండల్లా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ సైజులో తీసుకోండి. ఇలా అన్నీ చిన్న చిన్న ఉండల్లా చేసి రౌండ్గా చేసి తీసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని గవ్వల్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను గవ్వలను చేయడానికి గవ్వల చెక్కను తీసుకున్నాను. మీ దగ్గర గవ్వల పీట లేకపోతే ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా బొటన వేలుతో కొంచెం ప్రెస్ చేసి ఇలా సాగదీస్తే మనకు కింద గవ్వ షేప్లో వస్తుంది. ఆ తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా చాలా ఈజీగా గవ్వల్ని చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలుంటే 1-2 సార్లు చూపించామంటే వాళ్ళే పిండి మొత్తం కూడా గవ్వల్లా చేసిస్తారు. అలాగే మీ దగ్గర ఈ గవ్వల పీట లేకపోతే ఫ్రై చేసి మనం తీసుకునే ఈ జాలిగంటు ఉంటుంది కదా, దీనిపైనైనా మనం గవ్వల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసి స్లోగా తీస్తే గవ్వల షేప్లో వస్తుంది. ఇలా మనం ఫ్రై చేసే దాని మీద చేసిన మంచి షేప్లో వస్తాయి. ఇన్ కేస్ మీ దగ్గర గవ్వల పీట లేకపోతే టెన్షన్ పడకుండా ఈ గంటె పైన ఈజీగా ఇలా గవ్వల్ని చేసుకోవచ్చండి. ఇలాగే పిండి మొత్తం కూడా గవ్వల్లా ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడిందో తెలియడానికి ముందుగా ఒక గవ్వని వేసి చూద్దాం.
ఆయిల్ ఎప్పుడైతే ఇలా మీడియంగా వేడవుతుందో ఇప్పుడు ఇందులోకి మనం గవ్వల్ని కొంచెం స్లోగా తీసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసేటట్లుగా ఇలా గవ్వల్ని తీసుకున్నాక వీటిని వెంటనే ఆన్ చేయకుండా కాసేపు అంటే 1-2 నిమిషాలు వీటిని ఇలాగే ఫ్రై చేయండి. అలాగే మనం వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక స్లోగా టర్న్ చేస్తూ ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేయండి. మనం ఇక్కడ మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా కలర్ అనేది మారదు. పైన నురుగొస్తుంది కదా, ఈ నురుగు అనేది కంప్లీట్గా తగ్గిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. చూడండి, నురుగు అనేది పూర్తిగా తగ్గిపోయింది, అలాగే గవ్వలు కూడా లైట్గా కలర్ మారాయి. ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ఈ జాలి గంటలోకి తీసుకోండి. ఇలా మనం గంటను స్లోగా కిందికి పైకి అన్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అడిచిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే గవ్వలన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా అన్నీ ఫ్రై చేశాక ఇంటికి మనం చేసిన గవ్వలు క్రిస్పీగా వచ్చాయో లేదో ఒకసారి చూపిస్తాను. ఇలా మనం ఒక గవ్వను తీసుకొని విరిచి చూస్తామంటే లోపల లేయర్స్గా క్రంచీగా వచ్చాయి. ఇలా మనకు గవ్వలు క్రంచీగా వచ్చాయంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. పాకం కోసం మళ్ళీ ఇంకొక కడాయిలోకి 300 గ్రాముల బెల్లం తీసుకోండి. అంటే మనం 1/4 కిలో మైదా పిండి, 1/4 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాం కదా, దానికి సమానంగా బెల్లం తీసుకోవాలి. అదే మీరు కప్పు కొలతతో చెప్పాలంటే 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు బెల్లం కొంచెం నిండుగా తీసుకున్నాను. సో ఇలా బెల్లం తీసుకున్నాక ఇందులోనే 2-3 టీ స్పూన్ల నీళ్ళను తీసుకోండి. నీళ్ళను మరీ ఎక్కువగా వేయద్దు, టీస్పూన్తో 2-3 టీ స్పూన్ల నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాకాన్ని బాగా కరిగించండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి. చూడండి, ఇలా బెల్లం కరిగిపోయాక ఉడకబెట్టాల్సిన పని లేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం ఫ్రై చేసిన గవ్వల్ని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం గవ్వల్ని తీసుకున్నాక పాకం అన్ని గవ్వలకు బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసామంటే మనకు బెల్లం గవ్వలు అనేవి రెడీ అయిపోయినట్లు. ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని కొంచెం అంటే లైట్గా చల్లారాక కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్క గవ్వను సెపరేట్ చేసుకుంటే గవ్వల పైన పొర అనేది చిరిగిపోకుండా చాలా బాగుంటుంది. మనం చల్లారేంత వరకు స్పూన్తో అలాగే కలిపితే గవ్వలపై ఉండే పొర అనేది కొంచెం చిరిగిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి కాస్త వేడి మీదే ఇలా చేతితోనే తీసుకుంటూ ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి ఎలా అయితే చల్లారిపోతాయో అలా గవ్వలు కరకరలాడుతూ టేస్టీగా రెడీ అవుతాయి. సో ఇలా తయారు చేసిన ఈ బెల్లం గవ్వలు పూర్తిగా చల్లారాక ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు టేస్టీగా తినేయచ్చు. ఈజీ మెథడ్లో బెల్లం గవ్వల్ని ఎలా చేయాలో చూసాం కదా, మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.